ఈశ్వర్ ఆమ్ ఆద్మీ పార్టీ టౌన్ ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. నా పేరు మీదూరి కళ్యాణ్ సుందర్. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో సిటీ ఇన్ఛార్జిగా మరియు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇంతకుముందు పనిచేశాను. ఇప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి పాలన ఎంతో బాగుందని నేను స్వయంగా వెళ్ళి పరిశీలించిన తర్వాత మరి పార్టీ మారాలనుకున్నప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఇక్కడ నిలబడినప్పుడు ఎంతో సంతోషించాను. ఇక్కడ మనం నెల్లూరు జిల్లాని అభివృద్ధి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతుందని నేను నమ్మి నేను చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఖచ్చితంగా మేమందరం కలిసి మనం ఈ మన నెల్లూరు జిల్లాని గట్టిగా ముందుకు తీసుకెళ్తాము. విజయసాయి రెడ్డి గారికి మన సమస్యలని చెప్పి ఆ సమస్యలను ఖచ్చితంగా తీర్చేదానికి మనందరం కృషి చేద్దాం. ఒక పార్టీగా సమిష్టిగా కలిసి పనిచేయడానికి మాతో కూడా రమ్మని పిలిచినప్పుడు సంతోషంగా వచ్చి విజయసాయి రెడ్డి గారిని అడిగినప్పుడు మాకు ఇట్లాంటివి కావాలి, చాలా సంతోషంగా ఉంది మీరు రావడం అని చెప్పి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు తీసి ప్రోత్సహించినందుకు మేము విజయసాయి రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పార్టీలో నన్ను తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల విజయసాయి రెడ్డి అన్న నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా నెల్లూరు నగరంలో భారీగా చేరికలు ఉన్నాయి. యువత అంతా కూడా మొదట కొన్ని ఆలోచనలతో రకరకాల పార్టీలు కూడా వారందరూ కూడా చేరడం జరిగింది. ఈరోజు అందరూ కూడా గమనించారు, ఎవరైతే ఒక మాట మీద నిలబడతారో చెప్పిన మాట ప్రకారం ఏదైతే 5 సంవత్సరాలు పాలన కొనసాగిస్తారో అటువంటి పార్టీలు అటువంటి నాయకుల దగ్గర పంచారన్న ఆలోచన పూర్వక నమస్కారం. ఈరోజు కళ్యాణ్ సుందర్ గారి ఆధ్వర్యంలో 150 మంది ఆప్ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా శుభపరిణామం. ఇది ఒక ఆరంభం మాత్రమే. మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో చూడండి, భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి 100 మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారో వాళ్ళకి ప్రతిపక్షాలకి వెన్నులో చలి పుట్టించేటటువంటి కార్యక్రమం జరుగుతుందో పరిస్థితి ఎదుర్కొంటారో మీరే ఫ్యూచర్లో చూడబోతున్నారు అన్నటువంటి విషయం తెలుస్తా నేను చెప్తా ఉన్నా. ఇది చాలా రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నిర్ణయించేటటువంటి, భవిష్యత్తును నిర్ణయించేటటువంటి చాలా కీలకమైనటువంటి సమయం. 55 రోజుల్లో మనం ఎన్నికలకు సన్నద్ధం అవుతా ఉన్నాం. 100లాది మంది కొత్త 150 మంది కొత్త సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అంటే దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్ రోజు రోజుకి పెరుగుతుంది అన్నదానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు. పరిమితులు కూడా ఉండవనని నేను పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి వారి సంక్షేమం, వారి కుటుంబ సంక్షేమం, రాష్ట్ర ప్రజల సంక్షేమం అన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరినా వారందరూ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే మేము భావించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. జగనన్న రాజ్యం, రాజన్న రాజ్యం విజయవంతంగా వర్ధిల్లడానికి నేటి నుంచి వీరందరూ కూడా అహర్నిశాలు కష్టపడి పనిచేస్తారనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పెద్ద కుటుంబంలో వీరందరూ చేరడం నిజంగా చాలా మంచి పరిణామం, ఉదావహం. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయానికి చేసేటటువంటి వీరు చేసేటటువంటి కృషి, వారు పడేటటువంటి శ్రమ, వాళ్ళని తిరుగులేనటువంటి నాయకులుగా పార్టీలో గుర్తింపు వస్తుందనని నేను భావిస్తా ఉన్నాను. నిజంగా ఈ సందర్భంగా కళ్యాణ్ సుందర్ గారిని అభినందిస్తూ నేను పార్టీలో వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నాను. జై జగన్! జై జగన్! మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.